ఎప్పుడు యేసు ప్రభువుల వారు ఆ గాడిద మీద కూర్చున్నాడంటే ఆయన శిష్యులు బట్టలను వాటి మీద వేసినప్పుడు, హల్లెలూయా, ఆయన గాడిద మీద కూర్చోలే, గాడిద మీద వేయబడినటువంటి బట్టల మీద క్రీస్తు కూర్చున్నాడు, హల్లెలూయా. కాబట్టి నీ సేవకుడు, నీ సంఘ కాపరి నీకు చాలా అవసరమైనటువంటి వ్యక్తి. ఆయనను ఏదో కూరలో కరేపాకు లాగా వాడుకొని పారవేయవద్దు. అది నీకు ఎంత మాత్రము కూడా మంచిది కా. ఇది కేవలం నేను నా సంఘానికి చెప్తున్నటువంటి మాటలు కా, సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి సంఘానికి దేవుడు చెప్తున్నటువంటి మాటలు. ఒకవేళ నీ స్థానిక సంఘ కాపరిని నీవు బాధ పెడుతూ, ఆయనను దుఃఖ పెడుతూ నీవు ఎన్ని చేసినా దాని వలన నీకు ప్రయోజనములే. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే బట్టలు మట్టలు. ఈ యొక్క ఆదివారమునకు మట్టలాదివారం, పామ్ సండే అని ఎందుకు పేరు పెట్టారో నాకైతే కరెక్ట్గా తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభువుల వారు ఆ యొక్క యెరూషలేములోనికి ప్రవేశించేటప్పుడు కొంతమంది మట్టలు నరికి ఆ మట్టలను దారి గుండా పరిచినట్లుగా మనం చదువుతాం. అయితే దానికి ముందుగా మట్టల కంటే కూడా ఎక్కువగా బట్టలను పరిచారు. అయితే ఒక విషయాన్ని బట్టి సంతోషించవచ్చు, ఒకవేళ బట్టలాదివారం అని పెట్టింటే ఆ రోజంతా కూడా బట్టల ఎగ్జిబిషన్ అయిపోద్దేమో చర్చ్. ఆ పేరు పెట్టనందుకు ఒకటి మంచి జరిగింది. అక్కడ బట్టలను వారు పరిచారు, మట్టలను పరిచారు. అయితే ఎందుకో మట్టలని మాత్రమే పెట్టారు, అది మంచికే జరిగింది. సరే, తిరిగి మన ధ్యానాంశంలోనికి వచ్చినట్లయితే ఈ యొక్క సంఘటనను గురించి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో రాయబడింది, మార్కు సువార్త 11వ అధ్యాయంలో రాయబడింది, అదే విధముగా లూకా సువార్త 19వ అధ్యాయంలో కూడా రాయబడింది. ఒకవేళ మనము ఈ ముగ్గురు సువార్తికులు ఈ యొక్క సంఘటనను గురించి ఏమి రాశారో మనము కలిపి ధ్యానించినట్లయితే 5 ఆత్మీయమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పాఠములను మనము నేర్చుకోగలుగుతాం. మత్తయి ఈ సంఘటనను గురించి రాస్తూ యేసు ప్రభువుల వారు ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని పిలిచి వారితో ఏం చెప్పాడంటే, ఎదురుగా ఉన్నటువంటి గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద, ఒక గాడిద పిల్ల రెండు కూడా కట్టబడి ఉంటాయి, మీరు వాటిని విప్పుకొని నా దగ్గరికి తీసుకొని రండి. ఒకవేళ ఎవరైనా మీరు విప్పుతూ ఉంటే ప్రశ్నిస్తే వారితో చెప్పండి, ఇవి ప్రభువునకు కావాలి అంటే వారు మిమ్మల్ని ఏమీ కూడా మాట్లాడరు. అదే విధముగా ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళారు, అక్కడ కట్టబడినటువంటి గాడిదను, గాడిద పిల్లను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారని మత్తయి చాలా స్పష్టంగా 21వ అధ్యాయము 7వ వచనాలలో ఆయన రాస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇదే సంఘటనను గురించి మార్కు 11వ అధ్యాయంలో రాసినప్పుడు, లూకా 19వ అధ్యాయంలో ఆయన రాసినప్పుడు యేసు ప్రభువుల వారు కట్టబడినటువంటి గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది, ఆ గాడిద పిల్లను విప్పుకొని నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పినట్లుగా, ఆ ఇద్దరు శిష్యులు గాడిద పిల్లను మాత్రమే తీసుకొని వచ్చినట్లుగా వారు రాస్తూ ఉన్నారు. చాలామందికి ఒక ప్రశ్న ఏంటంటే, అక్కడ గాడిద ఉందా, గాడిద పిల్ల ఉందా, లేకపోతే రెండూ ఉన్నాయా? అక్కడ నేను నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏమిటంటే, అక్కడ గాడిద ఉంది, గాడిద పిల్ల కూడా ఉన్నది. దానికి ఒక ఆధారం ఏమిటంటే, యేసు ప్రభువుల వారు ఈ విధముగా యెరూషలేములోనికి
గాడిద మీద గాడిద పిల్ల మీద వస్తాడు అన్నటువంటి ఈ యొక్క విషయమును ప్రవక్త అయినటువంటి జకర్యా ముందుగానే ప్రవచించాడు. చూడండి, జకర్యా గ్రంథం 9:9 దేవుని వాక్యము ఏమి తెలియజేస్తుందంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. సో మత్తయి రాసింది వాస్తవమే, మార్కు లూకాలు రాసింది కూడా వాస్తవమే. అనేక మంది బైబిల్ స్కాలర్స్ తమ యొక్క అభిప్రాయాన్ని అనేక విధములుగా వ్యక్తం చేశారు. అయితే నా అభిప్రాయము ఏమిటంటే, నేను అనుకోవడం ఒకవేళ యేసు ప్రభువుల వారు మొదటగా గాడిద మీద ఎక్కి కొంత దూరం ప్రయాణం చేసినటువంటి తరువాత ఆ గాడిద ఆయనకు ఒకవేళ అన్కంఫర్టబుల్గా అనిపించి ఉంటే ఆయన ఆ గాడిద మీద నుండి దిగి గాడిద పిల్ల మీద ఎక్కి ఎక్కువ ప్రయాణము ఆ గాడిద పిల్ల మీద చేసి ఉండొచ్చేమో. అందుకోసమని ఎక్కువ ప్రయాణము ఆయన గాడిద పిల్ల మీద చేశాడు. గనుక అక్కడ మార్కు లూకా వారిద్దరూ కూడా ఆ యొక్క సంఘటననే రాస్తూ ఉండవచ్చును. సరే, ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి మొదటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, ఆ గాడిద దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఆ గాడిద దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఆ గాడిద పిల్ల దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. మనము ప్రశ్నించుకోవలసినటువంటి మొదటి విషయం ఏమిటంటే, నీవు వెళ్తున్నటువంటి సంఘము దేవుని దేవుడు కూర్చునుటకు అది అనుకూలముగా ఉన్నదా లేదా? చాలామంది ఈ దినాలలో ఒక సంఘాన్ని ఎలా ఎంచుకుంటారంటే, ఆ సంఘం ఒక పెద్ద సంఘముగా ఉండాలి, ఆ సంఘము ఒక పెద్ద పేరును కలిగి ఉండాలి, ఆ సంఘ కాపరి ఒక పెద్ద సేవకునిగా ఉండాలి, ఆ సంఘములో ఎయిర్ కండిషన్ ఉండాలి, లేకపోతే ఆ సంఘానికి వచ్చేటువంటి వారికి కొన్ని వసతులు ఉండాలి. అనేక కోణములలో ఈ దినాలలో విశ్వాసులు సంఘములను ఎంచుకుంటూ ఉన్నారు. అయితే ప్రశ్న ఏమిటంటే, నీవు ఎంచుకునినటువంటి సంఘము మీద క్రీస్తు అనుకూలముగా కూర్చోగలుగుతూ ఉన్నాడా లేదా? ఒకవేళ నీవు ఎంచుకున్నటువంటి సంఘము లేకపోతే నీవు వెళ్తున్నటువంటి సంఘము పెద్దదిగా ఉండవచ్చు, అది కంటికి చాలా అనుకూలముగా సౌకర్యముగా మంచిగా బలముగా కనిపించవచ్చు, అయితే ఒకవేళ క్రీస్తు ఆ సంఘము మీద కూర్చునుటకు ఇష్టపడకపోతే అది నీకు ఎంత మాత్రము కూడా ప్రయోజనమును కలుగజేయదు. బహుశా యేసు ప్రభువుల వారు ఆ పెద్ద గాడిద మీద కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటే డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యాడేమో. అందుకోసమని ఆయన ఆ గాడిద మీద నుండి దిగి బహుశా ఆ గాడిద పిల్ల మీద ఎక్కాడేమో. ఒకవేళ నీ సంఘం చాలా చిన్నదిగా ఉండవచ్చు, ఒకవేళ నీ సంఘ కాపరి చాలా చిన్న సేవకునిగా ఉండవచ్చు, పర్లేదు, ఒకవేళ క్రీస్తు ఆ సంఘము మీద కూర్చునుటకు ఇష్టపడగలిగితే, ఒకవేళ క్రీస్తు ఆ సంఘాన్ని అంతము వరకు నడిపించడానికి ఇష్టపడగలిగితే, నీవు ఎంచుకున్నటువంటి సంఘము నీవు వెళ్తున్నటువంటి సంఘము నిన్ను పరలోకానికి చేరుస్తుంది. హల్లెలూయా. దేన్ని బట్టి నీవు సంఘాన్ని ఎంచుకుంటూ ఉన్నావు? నీవు వెళ్తున్నటువంటి సంఘం ఎవరి చేత నడిపించబడుతూ ఉంది? నీ సంఘ కాపరి సిద్ధాంతం చేత నడిపించబడుతూ ఉందా,
లేకపోతే నీ సంఘములో ఉన్నటువంటి పెద్దల చేత నడిపించబడుతూ ఉందా? లేకపోతే నీ సంఘములో ఉన్నటువంటి పలుకుబడి కలిగినటువంటి వారి చేత నడిపించబడుతూ ఉందా? లేకపోతే నీ సంఘములో ఉన్నటువంటి ధనికుల చేత నడిపించబడుతూ ఉందా? ఈ దినాల్లో ఇంకా కొన్ని సంఘాలు రాజకీయ నాయకుల చేత నడిపించబడుతూ ఉన్నాయి. నీ సంఘము ఎవరి చేత నడిపించబడుతూ ఉంది? నీ సంఘము క్రీస్తు చేత నడిపించబడాలి. అంటే క్రీస్తు నీ సంఘము మీద కూర్చోవాలి. హల్లెలూయా. ఉన్నాడా నీ వెళ్తున్నటువంటి సంఘము మీద క్రీస్తు? ఎవరు కనిపిస్తున్నారు నీ సంఘము మీద? నీ సంఘ సిద్ధాంతమా? ఈ లోక ఆచారముల? లేకపోతే ఎవరి చేత నీ సంఘము నడిపించబడుతూ ఉంది? చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలా సంఘాలలో అక్కడ దేవుని సేవకునిగా వాక్యం అందించేటువంటి సేవకునికి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించేటువంటి అవకాశములే. మీరు నమ్మరు, ఇది వాస్తవం. చాలా సంఘాలలో దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించేటువంటి అవకాశం ఆ సంఘము అతనికి కల్పించదు. ఆ సంఘములో పెద్దలుగా గొప్పవారిగా చలామణి అవుతున్నటువంటి వారి సలహాల మేరకే, వారికి అనుకూలమైనటువంటి దేవుని వాక్యాన్ని అందించాల్సినటువంటి దుస్థితి నేడు క్రైస్తవ సంఘాలలో ఉండడం చాలా భయంకరం, చాలా విచారకరం. కాబట్టి నీవు విశ్వాసిగా, ఎవరైనా సరే ఈ మాటలు వింటున్నటువంటి వారు, టీవీలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, నీవు దేన్ని బట్టి నీవు నీ సంఘాన్ని ఎన్నుకున్నావు? నీ సంఘము ఎవరి చేత నడిపించబడుతూ ఉంది? నీ సంఘ సేవకుడు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాడా లేదా? ఇవి చూసి నీవు సంఘాన్ని ఎంచుకోవాలి. ఆఫ్ కోర్స్ ఇలాంటి సంఘాలు 4-5 ఉన్నప్పుడు నీవు వాటిలో అనుకూలమైనటువంటి వాటిని ఎంచుకోవడం ఇబ్బంది ఏమీ లేదు, తప్పేమీ లేదు. ఒకవేళ ఎయిర్ కండిషన్ ఉండి ఆ సంఘము దేవుని చేత నడిపించబడుతూ ఉంటే నీవు ఎయిర్ కండిషన్ ఉన్నటువంటి చర్చికి వెళ్ళచ్చు. అబ్సల్యూట్లీ దాంట్లో ఎలాంటి తప్పు కూడా లేదు. ఒకవేళ కార్ పార్కింగ్ విషయంలో ఆ సంఘము దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటూ కార్ పార్కింగ్ కూడా ఉంటే నీవు ఆ సంఘాన్ని ఎంచుకోవడంలో తప్పేమీ లేదు. ఒకవేళ ఆ సంఘము నాయకుల చేత, పెద్దల చేత, పలుకుబడి కలిగినటువంటి వారి చేత, లేకపోతే ఆ యొక్క పాస్టర్ యొక్క సిద్ధాంతాల చేత, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారముల చేత నడిపించబడుతూ ఉంటే ఆ సంఘంలో ఏసీ ఉందనో, లేకపోతే కార్ పార్కింగ్ ఉందనో, ఆ యొక్క సంఘంలో కంఫర్టబుల్ చైర్స్ ఉన్నాయనో, లేకపోతే ఆ సంఘానికి వెళితే ఇంకేవో కొన్ని మేలులు కలుగుతాయనో నీవు వెళితే నీకు ఎలాంటి ప్రయోజనము కూడా ఉండదు. కాబట్టి మొదటగా ఆయన గాడిద పిల్ల మీద ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడు. రెండవదిగా మనము చూసినట్లయితే, ఆ యొక్క గాడిదను ఎవరైతే తీసుకొని వచ్చారో వారు ఏమి చేశారంటే, ఆ గాడిద మీద వారి బట్టలను పరిచారు. చూడండి, మత్తయి సువార్త 21:7. ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఇక్కడ బట్టలు అన్నటువంటివి మన జీవితములకు సాదృశ్యముగా ఉన్నాయి. ఆ తీసుకొని వచ్చినటువంటి శిష్యులు దేవుని సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ దేవుని సేవకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, తన జీవితాన్ని గాడిద మీద వేస్తూ ఉన్నాడు. అంటే సంఘమునకు తన జీవితాన్ని సమర్పిస్తూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఎందుకు ఆ యొక్క ఇద్దరు శిష్యులు ఆ యొక్క బట్టలను గాడిద మీద వేశారంటే,
క్రీస్తు ఆ గాడిద మీద కూర్చునుటకు. అవును, నీవు ఒక దేవుని సేవకునిగా, నీవు యేసు ప్రభు యొక్క శిష్యునిగా, నీవు దేవుని సంఘము కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. అయితే ఎంతవరకు సమర్పించుకోవాలంటే, ఎలా సమర్పించుకోవాలంటే, క్రీస్తు కంఫర్టబుల్గా దాని మీద కూర్చునే విధముగా. హల్లెలూయా. నీకు నచ్చినట్లు కాదు, నీ సంఘస్థులకు నచ్చినట్లు కాదు, నీకు స్పాన్సర్ చేసేటువంటి వారికి నచ్చినట్లు కాదు, నీ సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు నచ్చేటట్లు కాదు, నీ సంఘములో ఉన్నటువంటి ధనికులకు నచ్చేటట్లు కాదు. నీవు నీ సంఘాన్ని నడిపించడంలో, నీ సంఘము కొరకు నీ జీవితాన్ని సమర్పించుకునేటువంటి విషయంలో క్రీస్తుకు అనుకూలంగా నీవు సమర్పించుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. చాలామంది సేవకులు ఈ దినాలలో సేవ చేయడానికి ఒక పెద్ద పట్టణాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. అక్కడ పోయి సంఘం పెడితే పెద్దదైపోద్ది, మనం పెద్దోళ్ళు అయిపోతాం. ఒక పట్టణాన్నో లేకపోతే ఒక ప్రాంతాన్నో ఎంచుకుంటూ ఉన్నారు. కంటికి బలముగా కనిపించేటువంటివి, పెద్దవిగా కనిపించేటువంటివి, ఘనముగా కనిపించేటువంటి వాటిని ఎన్నుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు అక్కడ చిన్న గాడిద మీద ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక సేవకుడు తన జీవితాన్ని దేవునికి అనుకూలముగా, దేవుని చిత్త ప్రకారము తన జీవితాన్ని ఆయన సమర్పించుకోవాలి. ఇక్కడ విశ్వాసులకు నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే, చాలామంది వారి యొక్క స్థానిక సంఘ కాపరిని చాలా చిన్న చూపు చూస్తారు విశ్వాసులు. ఎందుకంటే ఈ దినాలలో చాలామంది టీవీ స్పీకర్లు అయిపోయారు, మీడియా రావడంతో చాలామంది పెద్దవారైపోయారు. ఒకవేళ నన్ను కూడా, ఒకవేళ మన సంఘస్థులు కాకుండా బయట ఉన్నటువంటి వారు మీ స్థానిక సంఘ కాపరి కంటే ఎక్కువగా నన్ను గౌరవిస్తూ ఉంటే, ఎక్కువగా నన్ను మీరు పెట్టుకొని ఉంటే, మీ జీవితంలో కూడా మీరు తప్పు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే నీవు వెళ్తున్నటువంటి నీ సంఘ కాపరి పడేటువంటి వేదన, ఆ బాధ, ఆ కష్టము కేవలము ఆయనకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఈ సంఘ కాపరి ఎక్కడ ఉన్నాడంటే, గాడిద మీద, గాడిదకు అనుకూలంగా ఉంటూ ఉన్నాడు. అదే విధముగా క్రీస్తు క్రింద, క్రీస్తుకు అనుకూలంగా ఉన్నాడు. హల్లెలూయా. సంఘానికి క్రీస్తుకు మధ్యలో నలిగిపోయేటువంటి స్థితి సంఘ కాపరిది. నీ సంఘ కాపరి నీ కొరకు ఎన్నిసార్లు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడో నీకు తెలియదు. చాలామంది విశ్వాసులు సంఘ కాపరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కానుక కోసం వచ్చాడనో, లేకపోతే భోజనము కోసం వచ్చాడనో, లేకపోతే ఇంకేదో అవసరం ఉండి వచ్చాడనో, వారు తలుపును గట్టిగా మూసినప్పుడు, వారు ప్రేమతో స్వీకరించకపోయినా సంఘ కాపరి ప్రేమతో ఆ యొక్క కుటుంబాన్ని దర్శిస్తూనే వచ్చాడు. కారణం ఏంటంటే, ఆయన క్రీస్తుకు, సంఘానికి మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు. ఆ యొక్క వృత్తిని దేవుడు ఆయనకు అప్పగించాడు. నీ ఇంట్లో ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక నష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, నీతో కలిసి సంతోషించేది, నీతో కలిసి బాధపడేటువంటిది నీ సంఘ కాపరే. ఒకవేళ నీ కుటుంబంలో ఒక వివాహం జరిగితే ఆయన కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నా, నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాహమును బట్టి ఆయన నీతో పాటు సంతోషిస్తాడు. ఒకవేళ ఆయన కుటుంబంలో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటే, నీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే అక్కడ సంతోషిస్తూ ఉన్నటువంటి వ్యక్తి నీ ఇంటికి వచ్చి నీతో దుఃఖిస్తాడు, అది నీకు కనపడదు. కాబట్టి నీ స్థానిక సంఘ కాపరికి నీవు ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే నీ కోసం ప్రార్థించేటువంటిది ఆయన. ఈ కష్ట దుఃఖాలలో, సుఖ సంతోషాలలో నీతో ఉండేటువంటిది, వాటిని నీతో కలిసి పాలు పంచుకునేటువంటిది ఆయనే. నేనెక్కడో ఉంటాను, అఫ్కోర్స్ నా వాక్యం విని మేలు పొందవచ్చు,
తప్పేమిలే, నా వాక్యం వినవచ్చు తప్పులే. అయితే నీ సంఘ కాపరి యొక్క కష్టాన్ని, కన్నీటిని, ఆయన యొక్క ప్రయాసను నీవు గుర్తించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. ఈ యొక్క బట్ట అన్నటువంటిది ఏం చేస్తుందంటే, నేను ఇటుకలు మోసే వారిని చూశాను. వారికి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక సిమెంట్ బ్యాగ్లో ఒక 10 ఇటుకలు లేకపోతే 12 ఇటుకలు పెట్టుకొని ఒకేసారి పైకి మోస్తూ ఉంటారు. వాళ్ళు తలపైన పెట్టుకొని మోసేటప్పుడు ఏం చేస్తారంటే, తలకి ఆ యొక్క సిమెంట్ బ్యాగ్కి మధ్యలో ఒక క్లాత్ పెట్టుకుంటారు, ఒక తువాలను చుట్టుకొని పెట్టుకుంటారు. అది ఎందుకంటే కింద తలకి నొప్పి తగలకుండా ఆ రాయి భారం అన్నటువంటిది డైరెక్ట్గా ఆ తలకు తగలకుండా ఆ విధంగా చేస్తారు. సంఘ కాపరి యొక్క పని కూడా అదే. ఆయన దేవుని వాక్యాన్ని ఒకవైపు ఖండిస్తూ ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తూ, హెచ్చరిస్తూ, సరిచేస్తూ, అట్ ది సేమ్ టైం మరొక వైపు ఆయన సంఘాన్ని ఆదరించాలి, బలపరచాలి, సంఘాన్ని పోషించాలి. కాబట్టి విశ్వాసులుగా మీరు ఆ సంఘ కాపరి యొక్క ప్రయాసను, ఆయన యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ఆ గాడిద పిల్ల మీద వేయబడినటువంటి బట్ట ఒక సాదృశ్యంగా ఉంది. క్రీస్తు ఆ బట్ట మీద కూర్చున్నాడు, గాడిదపై ఆ బట్ట వేయబడింది. సో దేవుని యొక్క సంఘ కాపరి, దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క చిత్త ప్రకారముగా తన జీవితాన్ని సంఘానికి సమర్పించుకోవాలి. మూడవదిగా మనము చూచినట్లయితే మత్తయి సువార్త 21:8 మనం చదువుదాం. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. మూడవదిగా ఈ జనసమూహములో ఎవరైతే యేసు ప్రభువు గాడిద పిల్ల మీద వెళుతున్నటువంటి ఆ మార్గములో బట్టలను పరిచారో, వీరు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారు. విశ్వాసుల యొక్క జీవితం అన్నటువంటిది దేవునికి, దేవుని యొక్క మందిరానికి ప్రయోజనకరముగా ఉండాలి. హల్లెలూయా. కేవలము దేవునికే కాదు, కేవలము దేవుని మందిరానికే కాదు, గమనించండి, దేవునికి, దేవుని మందిరమునకు, రెండుటికి ప్రయోజనకరముగా ఉండాలి. అది ఎలా అంటే, కొంతమంది ఏమంటారంటే, నేను ఎందుకు మందిరానికి రావాలి, ఇంట్లోనే బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటాను అనేటువంటి వారు ఉన్నారు. అఫ్కోర్స్ నువ్వు ఇంట్లో బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవచ్చు, అయితే సంఘ సహవాసం అన్నటువంటిది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, మనందరము కూడా మానవులము. మన జీవితంలో ఒకరోజు మనం చాలా ఉల్లాసంగా ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం, అయితే మరొక రోజు మనము దుఃఖపడుతూ ఉంటాం, నిరాశలోనికి వెళ్తూ ఉంటాం, నిస్పృహలోనికి వెళ్తూ ఉంటాం, కొన్ని సందర్భాలలో ఆవేదన చెందుతూ ఉంటాం, కొన్ని సందర్భాలలో మనము అనారోగ్యము చేత బాధపడుతూ ఉండవచ్చు. అయితే ఈ అన్ని సిచ్యువేషన్స్లో దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన మనలను అంతము వరకు నడిపించడానికి సమర్థుడు అని నమ్మటానికి, నీకు నిరీక్షణ కలగడానికి ఈ యొక్క సంఘ సహవాసం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు ఒంటరిగా ఇంట్లో బైబిల్ చదివి ప్రార్థన చేస్తూ ఉంటే డెఫినెట్గా ఒకరోజు నీకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది, యేసు ప్రభువుని వదిలి వెళ్ళిపోయేటువంటి దుస్థితి కూడా వస్తుంది. అదే సంఘ సహవాసముతో నీవు అంటుకట్టబడి ఉంటే, దేవుని వాక్యము చేత, విశ్వాసుల చేత నీవు బలపరచబడుతూ ఉంటావు. కాబట్టి తప్పకుండా ప్రతి పరిస్థితిలో ముందుకు వెళ్ళేటువంటి
గొప్ప స్థితిని నీవు కలిగి ఉండవచ్చు. కొంతమంది దేవునితో సహవాసం ఉండదు వారికి. వారు బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, ఆదివారం అయితే చక్కగా బట్టలు వేసుకొని వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటారు. దానివలన ఏం ప్రయోజనం ఉంది? ఒకవేళ నీవు సంఘానికి ప్రయోజనకరంగా ఉండవచ్చు, సంఘ మెంబర్షిప్లో ఒక వ్యక్తి పెరిగి ఉండవచ్చు, సంఘ కానుకలలో మార్పు వచ్చి ఉండవచ్చు, ఎందుకంటే నీవు వచ్చి కానుక వేసి వెళ్ళిపోతూ ఉండవచ్చు, సంఘము యొక్క ఇన్కంలో మార్పు ఉండవచ్చు. అయితే దాని వలన నీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనమేముంది? గమనించండి, ఇక్కడ వారు బట్టలు పరుస్తూ ఉన్నారు. ఆ బట్టల మీద ఎవరు నడుస్తూ ఉన్నారంటే గాడిద సంఘము నడుస్తూ ఉంది. ఆ గాడిద మీద ఉన్నటువంటి బట్టలు అనగా సేవకుడు నడుస్తూ ఉన్నాడు. ఆ బట్టల పైన ఉన్నటువంటి క్రీస్తు నడుస్తూ ఉన్నాడు. ఈ బట్టలు అన్నటువంటివి ముగ్గురికి ఉపయోగకరముగా ఉన్నాయి. క్రీస్తుకు, సేవకునికి, సంఘానికి. అయితే చాలామంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే వారి యొక్క బట్టలను స్థానిక సంఘ కాపరికి సమర్పించకుండా ఇంకెవరో స్పీకర్కి, ఇంకెవరో పెద్ద పాస్టర్కి వారు బట్టలు పరుస్తూ ఉన్నారు. అది చాలా విచారకరం. నేను ఇంతకుముందే చెప్పాను, నీ సంఘ కాపరి యొక్క ప్రయాస ఎంతంటే క్రీస్తుకు, గాడిదకు మధ్యలో ఉన్నటువంటి ఆ బట్ట లాంటిది. చాలామంది విశ్వాసులు పాస్టరు ఏమి చెప్తున్నాడో వినరు, ఆయన చెప్పేటువంటి బోధను అనుసరించరు. అవి చేయకపోగా ఇంకా ఎవరో పెద్ద స్పీకరు, పెద్ద పాస్టరు సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వారి మాటలను వారు స్టేటస్గా పెట్టుకుంటారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది సేవకునికి బాధకరంగా ఉంటుందో ఉండదో మీరే తెలుసుకోండి. నీ భర్త పుట్టినరోజు అయితే నీ భర్త ఫోటో పెట్టుకోకుండా నీ క్లాస్మేట్లో ఎవడో నీకు ఫ్రెండ్గా ఉంటే వాడి ఫోటో నువ్వు పెట్టుకుంటే నీ భర్త బాధపడతాడా బాధపడరా? నీ పిల్లల పుట్టినరోజు ఉంటే, వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకోకుండా పక్కింటివో, ఎదురింటివో, వెనకింటి వారివో నీవు నీ స్టేటస్లో పెట్టుకుంటే నీ పిల్లలు బాధపడతారా బాధపడరా? సేమ్ విత్ తల్లిదండ్రులు, సేమ్ విత్ రిలేటివ్స్. ఆఫ్కోర్స్ నేను వారికి పెట్టద్దని చెప్పడం లే. ఒకవేళ నీ సంఘ కాపరి ఆ విధంగా మీడియా మినిస్ట్రీలో లేకపోతే నీవు ఏమీ చేయలేవు. ఈ సంఘ కాపరి బోధ చేస్తూ ఉన్నాడు, ఆయన మీడియా మినిస్ట్రీలో ఉన్నాడు, బట్ నీవు ఆయన ఏం పట్టించుకోవడం లేదు. మళ్ళా నీకు అవసరం వచ్చినప్పుడు నీ సంఘ కాపరి దగ్గరకు వస్తూ ఉన్నావు. నీ కష్ట దుఃఖాలలో నీ సంఘ కాపరి కనిపిస్తూ ఉన్నాడు. నీ సుఖ సంతోషాలలో నీ సంఘ కాపరి నీతో ఉండాలని ఎదురు చూస్తున్నావు. అఫ్కోర్స్ ఇవన్నీ మంచివే, ఇవన్నిట్లో పాలు పొందడానికే నీ స్థానిక సంఘ కాపరి ఉన్నాడు. అందుకే ఆయన క్రీస్తుకు, సంఘానికి మధ్యలో బట్టవలే నలిగిపోతూ ఉన్నాడు. అయితే అట్ ది సేమ్ టైం నీవు కూడా నీ సంఘ కాపరి పట్ల బాధ్యతను కలిగి ఉన్నావు. ఎవరి పట్ల నీ బట్టలను నీవు పరచుచున్నావు? ఏ మార్గంలో నీ బట్టలు పరుస్తూ ఉన్నావు? నీ సంఘ కాపరి ఉన్నాడా? అక్కడ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మూడవదిగా మనము ఎలా జీవిస్తూ ఉన్నాం, మన జీవితం అన్నటువంటిది క్రీస్తుకు ఉపయోగకరముగా ఉండాలి, దేవుని సేవకునికి ఉపయోగకరముగా ఉండాలి, మూడవదిగా దేవుని సంఘానికి ఉపయోగకరముగా ఉండాలి. కేవలము దేవునికే ఉపయోగకరంగా ఉంటానంటే దేవుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఎప్పుడు యేసు ప్రభువుల వారు ఆ గాడిద మీద కూర్చున్నాడంటే ఆయన శిష్యులు బట్టలను వాటి మీద వేసినప్పుడు, హల్లెలూయా, ఆయన గాడిద మీద కూర్చోలే, గాడిద మీద వేయబడినటువంటి బట్టల మీద క్రీస్తు కూర్చున్నాడు, హల్లెలూయా. కాబట్టి నీ సేవకుడు, నీ సంఘ కాపరి నీకు చాలా అవసరమైనటువంటి వ్యక్తి. ఆయనను ఏదో కూరలో కరేపాకులాగా వాడుకొని పారవేయవద్దు. అది నీకు ఎంత మాత్రము కూడా మంచిది కా. ఇది కేవలం నేను నా సంఘానికి చెప్తున్నటువంటి మాటలు కా.
సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి సంఘానికి దేవుడు చెప్తున్నటువంటి మాటలు. ఒకవేళ నీ స్థానిక సంఘ కాపరిని నీవు బాధ పెడుతూ ఆయనను దుఃఖ పెడుతూ నీవు ఎన్ని చేసినా దాని వలన నీకు ప్రయోజనములే. కాబట్టి నీ యొక్క జీవితం ఎవరికి ఉపయోగకరంగా ఉంది, నీ బట్టలను ఎక్కడ పరుస్తూ ఉన్నావు అని పరిశీలన చేసుకోవాలి. మూడు విషయాలు నేను మరలా చెప్తున్నాను, దేవునికి ప్రయోజనకరంగా నీ లైఫ్ ఉండాలి. రెండవదిగా దేవుని సేవకునికి నీవు ప్రయోజనకరంగా ఉండాలి. మూడవదిగా దేవుని సంఘానికి నీవు ప్రయోజనకరముగా ఉండాలి. నాలుగవదిగా మనము చూసినట్లయితే మార్కు 11:8 అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. నాలుగవదిగా ఈ కొమ్మలు అన్నటువంటివి డబ్బుకు సాదృశ్యంగా ఉన్నాయి. కొంతమంది కొమ్మలను నరికి పరిచారు. ఈ కొమ్మలు ఎక్కడి నుండి తెచ్చారంటే పొలం. పొలము దేనికి సాదృశ్యం అంటే మన కష్టానికి, మన జీతానికి, మన ఉద్యోగానికి సాదృశ్యం. సో వారు దానిలో నుండి తీసుకుని వచ్చి క్రీస్తు వెళ్తున్నటువంటి ఆ యొక్క మార్గములో పరిచారు. చాలామంది విశ్వాసులు కేవలం ఈ యొక్క మట్టలను మాత్రమే పరిచేటువంటి వారిగా ఉన్నారు. అంటే ఏదో దేవుని మందిరానికి డబ్బిస్తే నా పని అయిపోయింది, కానుకేస్తే నేను చేయాల్సినటువంటిది చేసేసాను అన్నటువంటి ఒక ఆలోచనను లేకపోతే అపోహను కలిగి ఉంటారు. అది వాస్తవం కాదు. అఫ్కోర్స్ మట్టలు పరచాలి, మట్టలు కావాలి, అందుకే మట్టల ఆదివారంగా పేరు పెట్టారు, పామ్ సండేగా మనం పిలుచుకుంటూ ఉన్నాం. అయితే ఆ మట్టలతో పాటు నీవు బట్టలను కూడా పరచాలి. హల్లెలూయా. బట్టలు లేని మట్టలు ఎంత మాత్రము ప్రయోజనములే. నీ బట్టలు కావాలి దేవునికి. నీ మట్టలు కా, బట్టలు ఇవ్వగలిగితే మట్టలు తప్పకుండా ఇవ్వగలుగుతావు. అయితే మట్టలు ఇచ్చి బట్టలు ఇవ్వలేకపోయేటువంటి దుస్థితి ఉన్నది. చాలామంది విశ్వాసులు నేడు క్రైస్తవ సంఘాలలో ఇలాంటి దుస్థితిని కలిగి ఉన్నారు. బట్టలు ఇవ్వడం లేదు, బట్టలు పరచడం లేదు, కేవలము మట్టలు మాత్రమే పరుస్తూ ఉన్నారు. అందుకే మన ధ్యానాంశము పేరేమిటంటే బట్టలు మట్టలు. నీవు బట్టలు క్రీస్తుకి ఇవ్వాలి, మట్టలు క్రీస్తుకు ఇవ్వాలి. ఏమిస్తున్నావు నీవు క్రీస్తుకు? క్రీస్తు వెళుతున్నటువంటి ఆ మార్గంలో నీవు ఏమి పరచుచున్నావు? ఈ యొక్క మట్టలాధివారమునందు మనలను మనము పరిశీలన చేసుకోవాలి. కేవలం మట్టలే అయితే దాని వలన నీవు నష్టపోతావు. బట్టలు కూడా పరిచేటువంటి అనుభవం నీకు కావాలి. నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకునేటువంటి అనుభవం నీకు కావాలి. నీవు క్రీస్తుకు నీ జీవితాన్ని సమర్పించుకునినప్పుడు తప్పకుండా మట్టలు కూడా ఇస్తావు. హల్లెలూయా. అది పెద్ద ఇష్యూ ఏమి కా. నాతో మీకు మంచి పరిచయం ఉంటే నేను మీ ఇంటికి వస్తే తప్పకుండా నాకు అట్లీస్ట్ నీళ్ళైనా ఇస్తారు, లేకపోతే కాఫీ అయినా ఇస్తారు, టీ అయినా ఇస్తారు. ఒకవేళ ప్రేమ ఉంటే భోజనమైనా పెడతారు. ఒకవేళ నేను మీకు ఒక క్రొత్త వ్యక్తిగా మీ ఇంటికి వస్తే తలుపు బయటే మాట్లాడి పంపించేస్తారు. కాబట్టి మొట్టమొదటిగా ఆ రిలేషన్షిప్ కావాలి, దేవునితో ఆ ఫెలోషిప్ కావాలి, ఆ క్లోజ్నెస్ కావాలి, ఆయనతో
ఆ యొక్క అన్యోన్యత కావాలి, ఆ సన్నిహితమైనటువంటి సంబంధాన్ని నీవు కలిగి ఉండగలిగితే ఆయనకు ఏది ఇవ్వాలో అది నీవు ఆయనకు ఇవ్వగలుగుతావు. చివరిగా మనము చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి జన సమూహములో, అఫ్కోర్స్ మత్తయి రాసినప్పుడు ఆయన 21వ అధ్యాయంలో జన సమూహములు ఆయనకి ముందు వెళుతున్నటువంటి వారు, వెనక వచ్చుచున్నటువంటి వారు దావీదు కుమారునికి జయము అని వారు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, అందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అయితే అందరూ కూడా అంతము వరకు దేవుణ్ణి స్తుతించలేకపోయారు. ఎందుకంటే లూకా రాస్తూ ఏమంటూ ఉన్నాడంటే, చూడండి ఇదే సందర్భాన్ని గురించి లూకా రాస్తూ 19వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి. ఇక్కడ ఉన్నటువంటి మరొక గుంపు, అంటే ఈ గుంపు ఎవరంటే శిష్యుల సమూహము అన్నటువంటి గుంపు అక్కడ ఉన్నది. ఈ గుంపు వారు యేసు ప్రభువుల వారు ఆ యొక్క ఒలీవల కొండ నుండి దిగేటువంటి ఒక మార్గం ఉంది, ఆ మార్గము దగ్గరికి వచ్చేంత వరకు కూడా, వచ్చినప్పటికీ కూడా వారు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు. వారు గొప్ప శబ్దముతో అది వరకు ఆయన చేసినటువంటి కార్యములన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించగలిగారు. ఆయన కార్యములన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఆ ఒలీవల కొండ దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే క్రీస్తు రాకడకు సాదృశ్యంగా ఉన్నది. ఎందుకంటే ఆ ఒలీవల కొండ మీద నుండే క్రీస్తు పరలోకంలోనికి ఆరోహణమయ్యాడు. ఆయన శిష్యులతో చెప్పాడు, ఆ ఒలీవల కొండ మీదనే నేను ఏ విధముగా ఈ యొక్క కొండ మీద నుండి పరలోకంలోనికి ఆరోహణమవుతూ ఉన్నాను, అదే విధముగా మరలా తిరిగి ఇదే ఒలీవల కొండ మీదకి వచ్చి నిలుస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చే వరకు, తిరిగి ఆ ఒలీవల కొండ మీద క్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు నీ ఒకవేళ ఈ భూమి మీద సజీవుల లెక్కలో ఉంటే నీ జీవితంలో నీవు ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఒకవేళ అలా స్తుతించలేకపోతూ ఉంటే ఎక్కడో నీవు ఈ 3 పాయింట్లలో మిస్ అయిపోయావు, ఎక్కడో నీవు జీవితాన్ని సమర్పిస్తూ ఉండవచ్చు, డబ్బును సమర్పించకుండా పోతూ ఉండవచ్చు, ఎక్కడో డబ్బును సమర్పిస్తూ ఉండవచ్చు, జీవితాన్ని సమర్పించకుండా పోయి ఉండవచ్చు. ఎలా వస్తుంది అనుభవం? ఏం చేస్తే నా జీవితాన్ని నేను క్రీస్తుకు సంపూర్ణ సమర్పించుకోగలననటువంటి ప్రశ్నను నీవు కలిగి ఉంటే ఆ ఒలీవల కొండ రెండవదిగా దేనికి సాదృశ్యంగా ఉందంటే నీవు దేవునితో సమయాన్ని గడిపేదానికి. హల్లెలూయా. చూడండి లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. నీ జీవితాన్ని నీవు సంపూర్ణంగా క్రీస్తుకు సమర్పించుకోవాలి అంటే, నీ జీవితాన్ని నీవు దేవుని సేవకునికి సమర్పించుకోవాలి, దేవుని సంఘానికి సమర్పించుకోవాలి అంటే, నీ డబ్బును నీ జీవితాన్ని రెండిటిని క్రీస్తుకు సమర్పించాలి అంటే ఒలీవల కొండలో సమయాన్ని కాలాన్ని గడిపేటువంటి అనుభవంలోనికి నీవు రావాలి. యేసు ప్రభువుల వారు ప్రతిరోజు ఆయన ఉదయమున దేవాలయంలో బోధిస్తూ ఉన్నారు, కానీ రాత్రికాలమందు ఒలీవల కొండలో గడుపుతూ ఉన్నాడు.
ఆ ఒలీవల కొండలో తండ్రికి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క లేఖనములను ధ్యానిస్తూ దేవునితో ఆయన అంత సన్నిహితమైనటువంటి సంబంధమును సహవాసమును కలిగి జీవించాడు. ఆ అనుభవం లేకుండా ఒక నామకార్థపు క్రైస్తవునిగా ఉంటే నీవు ఎప్పటికీ నీ జీవితాన్ని సంపూర్ణంగా క్రీస్తుకు సమర్పించుకోలేవు. ఒకవేళ నీ జీవితాన్ని నీవు సంపూర్ణంగా క్రీస్తుకు సమర్పించుకొనకపోతే ఆయన ఒలీవల కొండ మీదకి తిరిగి వచ్చేటప్పటికీ నీవు సిద్ధపడి ఆయనను ఎదుర్కొనుటకు నీ కన్నులను పైకి ఎత్తి చూడలేనటువంటి స్థితిలో ఉంటే నీవు నరకములో పడేటువంటి స్థితి ఉన్నది. అఫ్ కోర్స్ నీవు కొంత దూరం ఆయన్ను వెంబడించావు, కొంత దూరం ఆయనకి నీవు జయజయలు కొట్టావు, జయమన్నావు. బట్ ఎట్ ఆయన వచ్చే సమయానికి, ఆ ఒలీవల కొండ మీద క్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు నీ ఆత్మీయ జీవితంలో నీవు దేవుని వాక్య ప్రకారము జీవించకపోతే నీవు విడిచిపెట్టబడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క పామ్ సండే నందు మన జీవితాలను పరిశీలన చేసుకున్నాం. ఎంతవరకు యేసును మనం వెంబడిస్తూ ఉన్నాం, ఎంతవరకు ఆయన్ని స్తుతించగలుగుతూ ఉన్నాం, ఆయన వాక్య ప్రకారం జీవించడం కష్టమనిపించినప్పుడు ఒకవేళ నీవు దేవుణ్ణి స్తుతించడం మానివేస్తూ ఉంటే అది సరైనటువంటి ఆత్మీయ జీవితం కానే కాదు. అంతము వరకు నీవు యేసును వెంబడించాలి. ప్రభు వాటి కృపను దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మా జీవితములను మీరు మాకిచ్చినటువంటి ధనమును రెండిటిని ప్రభు మీకు సమర్పించి మీకు దేవుని సేవకునికి స్థానిక సంఘానికి నేను ప్రయోజనకరముగా ఉంచు అంతము వరకు మీరు ఒలీవల కొండపై ప్రత్యక్షమయ్యే వరకు ఆ ఒలీవల కొండ అనగా వ్యక్తిగతముగా ఏకాంతముగా మీతో సమయాన్ని గడిపేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటూ ఒలీవల కొండపైన మిమ్మను ఎదుర్కొనేటువంటి గొప్ప కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.